మా జీవితంలో ఏం జరిగినా మీకు తెలియదు అనుకుంటాం మా పొరపాటు తండ్రి. మేము ఆలోచిస్తాం కానీ మీరు ఆచరణలో పెడతారు. మరి ఏమన్నారయ్యా, జీవ మార్గమును మరణ మార్గము ఎదుట ఉన్నాయి కోరుకున్నారు, కోరుకుంటే చాలన్నమాట, దాంట్లో మీరే నడిపిస్తారు. ఈరోజు మేము మీకు దూరమయ్యే స్థితిలో ఉన్నామంటే మేము కోరుకున్నాం, అందుకే మేము నడిపిస్తున్నాం. మీకు మరింత చేరువవుతున్నామంటే మేము కోరుకున్నాం, అందుకే మాకు భక్తిని దయచేసాం. మా ఆలోచన మా తలంపులే మా జీవితాన్ని నిర్ణయిస్తున్నాయి తండ్రి. కాబట్టి మా తలంపులేనా, దాన్ని బట్టి మీరు ఎలా తీర్పు తెలుస్తున్నారు, మేము ఎలా ఉండాలి, మా బ్రతుకు ఎలా మార్చుకోవాలి, మాకు నేర్పించడం కోరుతుంది. యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన విజ్ఞాపన అడిగి పొందుకొచ్చు. మన జీవితానికి చాలా అవసరమైన పాట, కానీ ఎలాంటి పాట మాట్లాడేటప్పుడు చాలా ప్రమాదాలు గురవుతుంటాం. చెప్పేవారు అయినప్పటికీ కూడా దేవుని ఉద్దేశం చెప్పేవారు. మీరు ఇప్పుడు చదవబడిన ఈ అధ్యాయంలోని మాటలను జాగ్రత్తగా పరిశీలిస్తే చూడండి, యెహోవా పర్వతము పర్వత శిఖరము స్థిరపరచబడిందట, దాంట్లోనికి ప్రవాహం వచ్చినట్టు ఎవరు వచ్చేస్తున్నారట, అన్ని జనులు వచ్చేస్తున్నారు. అంటే ఇప్పుడు దేవుణ్ణి ఎరగిన వారికి దేవుడు అవకాశం ఇస్తున్నాడట. అదే విషయాన్ని చెబుతూ ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు, ఆయన అన్ని జనులకు తీర్పు తీరుస్తున్నాడు. ఇక వారు ఇదివరకట్లాగా కత్తులు ఉపయోగించక్కర్లేదు, ఖడ్గాలు ఖడ్గాలకి పని లేదట, అందుకనే నాగటి నక్కులు చేసుకుంటున్నారట. పొలం దున్ను కూడా కన్నా పని చేస్తుందని నాగటి నక్కులు చేసుకుంటున్నారట. మనుషులందరికీ పని పోయిందట, ఎవరి కన్నీజనులకి పొలం పనికి ఉపయోగించుకుంటున్నారట. ఈటలు మనుషులు పొడిచే ఈటలు అది పని లేదట, అవి కమ్మగూళ్ళ దగ్గర తీసుకెళ్ళి మా ఇంట్లో పొలం నరుక్కుంటామని చిన్న చిన్న కత్తి చేసేవాళ్ళు. మీకు అర్థమవుతున్నాయో లేవే మాటలో నేను చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి దేవుణ్ణి ఆశ్రయించి ఆయన సంఘంలోకి వస్తున్న అన్నిటికి మంచి జీవితాన్ని ఇస్తున్నాడు, ఆయన ఉన్నతమైన స్థితిని ఇస్తున్నాడు. ఆయన ఆ విషయాన్ని చెబుతున్నాడు నాలుగో వచనాల వరకు. ఐదో వచనం నుంచి మరో జనాంగం గురించి మాట్లాడుతున్నాడు. వీరే ఆనాటి ఇస్రాయేలీలు యాకోబు వంశస్థులు, ఈనాటి మనం. అంటే ఇప్పుడు కూడా చూడండి, దేవుణ్ణి ఎరగిన వారు ఉన్నారు, వారికి మంచి జీవితాన్ని ఇస్తానంటున్నాడు. వస్తే ఎదిగిన వారు ఉన్నారు, మిమ్మల్ని క్షమించనంటున్నాడు. ఆయన మనల్ని క్షమించనంటున్నాడు. మరి ఆయన ఏదో చేస్తాడు, మన జీవితాలు బాగు చేస్తాడు అని ఏం చెబితే మీరు నమ్మ వచ్చేసరికి ఉంటాడు. ఆలోచించుకోకుండా అంటే వచ్చిన తర్వాత మీరు చిక్కుల్లో పడ్డారన్న విషయం మీకు ఇప్పుడు కూడా తెలియట్లేదు. ఏంటో మన భక్తి మీకే చెల్లిందండి. ఏమమ్మా ఏమైనా సరేనండి, ఆలోచించేది మంచిదే, ఆలోచించుకోవడం ముందుకెళ్ళడం మంచిదే. మరి మనల్ని విడిచిపెట్టేస్తానంటున్నాడు కదా ఆయన, ఏమైనా నీతో కూడా వచ్చేస్తే మరి చివరి గంట నడిపిస్తామంటే గ్యారంటీ ఉంటే మరి వచ్చేస్తే పర్వాలేదు. అలానే మధ్యలో ఏమంటున్నాడు, మీరు నాకు కుదరదు, మీరేం చేస్తారంటే తూర్పు ఉన్న జనుల సంప్రదాయాలు మరలా కనబడుతున్నాయి మీలో, మీరు నాతో చేసిన వాగ్దానంలా లేదు మీ జీవితం, మీలో కాస్తంత తేడా వచ్చినా సరే మిమ్మల్ని విడిచిపెట్టేస్తానంట. కదా ఒక మాట చూస్తాను, మీరు చేతులతో ఎక్కువ మంది ఉంటారు అనుకుంటున్నాను. బాప్తిస్మం పొందినప్పటి నుంచి ఏ విషయంలో కూడా దేవుని బాధ పెట్టలేదన్నా చేతమ్మా, అదే ఎక్కువ మంది ఎత్తుతారేమో లెక్క పెట్టలేము అనుకున్నాను. అంటే ఒకసారి లేవలేదు, బాప్తిస్మం పొందినప్పటి నుంచి ఇప్పటి వరకు మీ జీవితంలో ఒక్కసారి కూడా దేవుని బాధ పెట్టలేదు, ఒక్కసారి కూడా నేను దేవునికి వ్యతిరేకంగా ఆలోచించలేదు, తడబడలేదు, పడిపోలేదు. అంటే మీకు అందరికీ గుడ్ న్యూస్, మీకు ఈ పాఠం ఏమీ కాదు, ఆయన మనల్ని క్షమించడు, క్షమించడు. లోకంలో తప్పు చేసినా క్షమించి సంఘంలోకి నడిపిస్తాడు, కానీ సంఘంలో ఉండి ఒకవేళ ఆయనకు దూరం అవుతుంటే కనుక ఆయన అంటున్నాడు మీరు నా మాట నమ్మరు కానీ క్షమించనంటారు. తొందో అల్పులు, అసలు అల్పులేమో పెంట కుప్పల మీద ఉండి బీదలను పైకెత్తుతాడని వచ్చామా, అడిగేసి తొక్కేస్తానంటున్నాడు ఆయన. ఇంకా
అల్పులు అనగ త్రొక్కబడుతురు, గనుల ఉన్న పైకెత్తారంట వాళ్ళు కూడా తగ్గింపబడుతురు. కాబట్టి వారిని క్షమించను. కాబట్టి అంటే ఇదిగో వీరి జీవితాల్లో మరణ విడిచిపెట్టింది కనబడుతుంది. ఒకవేళ వీరు మొదటి నుంచి నాకు ఇష్టమైనట్టుగానే ఉంటే వారిని గొప్ప చేస్తాను, ఒకవేళ ఏ విషయంలోనైనా బుద్ధి మారితే పడగొట్టేస్తానంటున్నాడు, ఆయన అనగదొక్కేస్తానంటున్నాడు, విసర్జిస్తానంటున్నాడు, క్షమించనంటున్నాడు. అదే ఏ విషయంలో కాస్తంత మనం ఆలోచన చేస్తే బాగా వినండి. మీలో మా అమ్మ మా నాన్న మా తాత మా అమ్మమ్మ మా నాన్నమ్మ ఇలా అందరూ క్రైస్తవులు, నేను క్రైస్తవునిగా పట్టాను అన్న ఉన్నట్టు చేద్దాంలేరా. అంటే మీరు ఆల్రెడీ ఒక భక్తిలోంచి వచ్చారు, నాకు లైఫ్ ఒక భక్తి చేస్తూ మనసు మార్చుకుని వచ్చారు. ఆ భక్తిలో ఎవరు ఉన్నారా? అనపడినోళ్ళు ఉన్నారా? దేవుడు అనపడినోళ్ళు ఉన్నారా? ఉన్నారు. మీరు నాకంటే పెద్ద భక్తులు అన్నట్టు అనుకుంటారు, ఉన్నారు ఉన్నారా లేదా? అనపడినో ఉన్నారు కదా, ఉన్నారా లేదా? టైమంత వేస్ట్ అండి, 6 గంటలకు పర్లేదు కదా, బుజ్జిబాబు గారు ఏమంటారు కదా. చూడండి బాగా అండి, ఉన్నా కూడా మళ్ళా ఈ దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు? అది నా డౌట్. ఉన్నా కూడా మళ్ళీ దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు? నన్ను అడగకూడదు మరి, నేను మిమ్మల్ని అడుగుతున్నాను కదా. మీరు నన్ను అడిగితే నేను చెప్పుకోలేదు సమాధానం. అక్కడ ఉన్న ఇందులోకి ఎందుకు వచ్చారు అంటే అక్కడ ఉన్న వారి కంటే కనుడు, శక్తిమంతుడు, దేవుడు అయ్యున్నవాడు అనే కదా. ఒక ఎంత అవన్నీ కాదనే కదా, ఇది అవుననే కదా, అదే కదా మన బ్రతుకు సాక్ష్యం, అంతే కదండి. వాళ్ళు ఏదో తెలియకెళ్ళారు, మార్పమంటే ఇంట్లో మారిపోతారా మీరు? మారు ఇప్పటికి కూడా ఏం చెప్తాం మనం? ఆయన గొప్పండి అంటాం, మొత్తానికి ఒప్పుకున్నారు కదా. మరలా మీరు అక్కడ వెళ్తే ఏమనాలి ఇప్పుడు? ఏది గొప్పని వచ్చారో అక్కడి నుంచి, ఏది తప్పని వచ్చారో అక్కడికి వెళితే ఇప్పుడు ఏది తప్పు అయినట్టు? మీరు ఏది గొప్పని వచ్చారో అది తప్పు అయినట్టు. ఏమండి ఇక్కడి నుంచి ముందు అక్కడికి వెళితే ఇక్కడ ఏం ప్రమాదం లేదు మనకి, ఏమందా? ఏమనండి బాబు, బాప్తిస్మ పొందినప్పటి నుంచి అసలు ఇక్కడ మెడ నొక్కేసి ఇబ్బంది పెట్టేసి నానా రకాలు ఉన్నారు, ఎవరు ఉన్నారండి? ఏముండదు. కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళారనుకోండి, ఏమాత్రం తెలుసా? ఇలాంటి బ్రతుకు బ్రతికే కన్నా పుట్టకపోవటం మంచిదన్నమాట. మీకు అర్థమైందా? అది అన్నీ ఆలోచించి రావాలి. కానీ మన జీవితంలో ఒకవేళ ఇటు నుంచి ఇటు వచ్చిన వాళ్ళు అయినా మరలా ఏమైనా బుర్ర తిరిగట్టి వెళ్తున్నాను, మీకు విషయం చెప్పమంటారా? ఇస్రాయిల్ వెళ్ళారట, చెప్తున్నాడే ఇస్రాయిల్ వెళ్ళారట. మనం వెళ్ళలేదు కదండి, వెళ్ళలేదు కదండి, వెళ్ళారో వెళ్ళలేదు ఏం చెప్ప, వెళ్ళలేదు, తిరిగే ప్రసక్తి లేదు. మంచి, ఒకవేళ అలాంటి తలంపు ఏదైనా ఉంటే అది చాలా ప్రమాదం, గమనించుకోవాలి. ఏదైతే ఏంటండి ఉంటే నాకు భయం ఏంటండి, పర్వాలేదులేండి, ఇలాంటివి కుదరవండి. ఆయన పరిశుద్ధుడైన దేవుడండి, అక్కడికి వచ్చామండి మనం ఆయన దగ్గరికి, జాగ్రత్తగా ఉండాలండి. ఎవరన్నా చెప్తూ నిలిచి లోపలికి రమ్మన్నారనుకోండి, వదిలేసి వచ్చేస్తాం. మరి దేవుడు ఏ వదిలేయమంటున్నాడు? అది వదిలేసామా? లోపలికి వచ్చేసాం దేవుడిలోకి. జాగ్రత్త. ఇప్పుడు చూడండి వారిని ఎందుకు వదిలేశాడు ఆయన చెప్తున్నాడు, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం పేజ్ నెంబర్ 141 అండి, వెనకాల నుంచి 141 వెనకాల నుంచి నేను అంతా చదవలేను కదా, 13 చదవాలి కదండి. నేను 20-21 చదువుతాను.
సంభవించింది. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడ్డారు. ఎవరు? దేవుని ప్రజలు దేవుని నుంచి తొలగిపోతున్నారట. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచావు. నీకు వాళ్ళకి తేడా ఏంటంటే విశ్వాసం. చూసారా? విశ్వాసం ఉంది కనుక నువ్వు నిలుచున్నావు. ఇప్పుడు దేవుణ్ణిలో ముందు నిలుచున్నోళ్ళు అవిశ్వాసవంతులు ఎరగడం పడిపోయారు అని చెప్తూ కలిగిన చెప్తూ భయపడు. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్ను విడిచిపెట్టడు. ఏంటండి మాట? నిన్ను విడిచిపెట్టడు. బాధున్నోళ్ళు చెప్తున్నాడు ఆ మాట. జాగ్రత్తగా బ్రతకపోతే నిన్ను విడిచిపెట్టడు. ఇశ్రాయేలీయులను విడిచిపెట్టిన దేవుడు ఇప్పుడు బ్రతుకులో వెనకడిగేస్తే మనల్ని విడిచిపెట్టడు. వాళ్ళని విడిచేశాడు, మనల్ని అంటుకట్టాడు క్రీస్తుతో. ఇప్పుడు మనం సరిగా లేకపోతే మనల్ని ఏం చేస్తాడు? మరలా ఆ భయం ఉందా మనకి? ఆ భయం ఉండాలంటున్నాడే. ఏంటి ప్రభువా పడగొట్టేస్తావా అంటే మిమ్మల్ని పడగొట్టడం ఏంటి? 400 సంవత్సరాల పాటు నా కృపను పొందుకుని ఐగుప్తులో ఉండి 40 సంవత్సరాల పాటు అరణ్యంలో నేను ఇచ్చిన ఆహారాన్ని తిని నా పిల్లలుగా పిలువబడిన ఇశ్రాయేలుని విడిచేశాను. మీరు లెక్క అంటాడు. కట్టడమే కాదండి దేవునికి, విర కొట్టడం కూడా వచ్చే రాదనుకుంటామా? నన్ను అంటుకట్టు ప్రభు నన్ను అంటే కడతాడా? మనం ఫలించాలని మనం తీసి కడతాడు ఆయన. అంటు కడతాడు మంచి చెట్టుతో. ఆ చెట్టు యేసుక్రీస్తు. మనల్ని అడవి ఒలీవ చెట్టు నుంచి తీసి కడతాడు. బాగా బాగున్నారా లేదా? ఎదుగుతున్నారా? ఫలిస్తున్నారా? ఈ మార్గంలో సరిగ్గా ఉన్నారా? వెరీ గుడ్. లేదనుకోండి విరగొడతాడు. విరగొడతాడు. ఈ సమస్య ఇస్రాయేల్ బ్రతుకంతా కనబడుతుంది మనకి. బ్రతుకంతా కనబడే తరతరాలు తరతరాలు గడిచిపోతున్నా, భక్తుపురులు ఎందరో ఎందరో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నా, ఈ జాడ్యం వీరిలో చెప్పబోతుంది. ఇది సామాన్యమైనది కాదు. కాదు. ఒకవేళ మీలో ఎవరైనా సరే ఖచ్చితంగా బైబిల్ చెప్పినట్టుగానే బ్రతుకుతున్నాను అంటే వెరీ గుడ్, మీరు ఇంకా నిలిచే ఉన్నారు. లేదండి ఎక్కడో తప్పిపోయారంటే డేంజర్, మీరు విరిచివేయబడుతున్నారు. ఎవరికి వస్తుందండి ఇలాంటి ప్రాబ్లం? వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? అలా వచ్చినప్పుడు ఎలా ఉంటే తప్పించుకోగలము అని ఆలోచన చేయగలిగితే, దేవుడు ఒక మహాయాగాన్ని ప్రారంభించాడు రోషం కలిగిన ఒక భక్తుని చేత, ఆయనే ఏలియా. ప్రజలందరూ కూడా తప్పిపోయారు. ఆహాబు పరిపాలనలో భార్య యెజెబెల్ ప్రేరణ చేత సిదోనీల దేవతను అషేరా దేవిని బయలు దేవతను రొక్కుచు 850 మంది యాజకుల అన్య దేవతల యాజకుల ప్రాబల్యంతో ఇశ్రాయేల్ ప్రజలందరూ భ్రష్టుపట్టిపోయి యెహోవా దేవుని విడిచిపెట్టేసిన సందర్భం అది కదండి. దేవుణ్ణి ప్రజలు ఎప్పుడు విడిచిపెట్టేస్తారు? మీరు ఎప్పుడు విడిచిపెట్టేస్తారు దేవుణ్ణి? నేను నిప్పులో మండుతుంటే మీరు విడిచిపెట్టడానికి భయపడుతుంటారు. అందుకే చూడండి చాలా మందికి నచ్చవు అలాంటి వాడి దగ్గర వాక్యం అంటే. ఎందుకంటే బాబు వాడు నిద్రపోవడం మనం నిద్రపట్టినాడు. ఒక కొనుగులాగి పాస్టర్ గారి దగ్గర అయితే మనకు బాగా నిద్రపడుద్ది కోరుకుంటుంటారు. ప్రజలు కోరుకుంటున్నారని వాక్యం చెబుతుంది కదా. ఏలియా ప్రజలు నిద్రలేపుతాడు. చాలా అద్భుతమైన ఘట్టం అండి. రోషం కలిగిన సేవకుడు అంటే అలా ఉండాలన్నమాట. చావుకు భయపడకూడదు. ఆ సందర్భాన్ని మనం చూద్దాం. రండి, రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. నేను ప్రాముఖ్యమైన విషయాలు మాత్రమే చూపిస్తాను, ఎందుకంటే మన సమయ భారాన్ని బట్టి. రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 17వ వచనం నుంచి చూద్దాం. ఆహాబు గారికి ఏలియా గారికి డిస్కషన్ జరుగుతుంది. ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడు నీవే కావా? ఎందుకని? వర్షం కొట్టలేదు 3.5 సంవత్సరాల నుంచి, అది ప్రాబ్లం. ప్రార్థన చేసేదేనా? ఎందుకు ప్రభువా నిన్ను నమ్మిన వారు ఎవరున్నారని? అబే
కొరవుంది ఆగిపోతాయి. అప్పుడు ఏలియా ఉన్నాడు కనుక ప్రార్థించి ఏలియా కూడా అవసరం లేదు ఆగిపోతాయి. ప్రకృతి స్తంభిస్తుంది భక్తి లేకపోతే ప్రజల్లో. ఇస్రాయేల్ వారిని శ్రమ పెట్టువాడు నీవే కావని అతనితో అనగా అతడు నేను కాను యహోవాజ్ఞలను కై కొనక బయలుదేవతను అనుసరించు నీవును. చూడండి యహోవాజ్ఞలను కై కొనక బయలుదేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారిని ఇస్రాయేల్ వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు. అయితే ఇప్పుడు నీవు ఇస్రాయేల్ వారిని అందరినీ యెజెబెల్ పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని అశేరదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మెలు పర్వతానికి పిలువనంపించు అన్నాడు ఈ రాజుతోటి. ఓ పంచే ప్రజలకి ఎంత కష్టమే ఉండదు. వర్షాలు పడతాయి, ప్రజలు మరలా భోజనం చేస్తారు, పశువులు కాపాడబడతాయి. మన ప్రవక్తలు ఉన్నారు కదా, వాళ్ళని పట్టుకుని వచ్చే కర్మెల పర్వతానికి అన్నాడు రాజుతో ఏలియా. 20 అహాబు ఇస్రాయేల్ వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మెల పర్వతములకు సమకూర్చెను. ఎక్కడికి వచ్చారండి? అప్పుడు చూడండి ప్రసంగం చేస్తున్నాడు ఏలియా గారు. ఏలియా జనులందరి యొద్దకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడు చుందురు. అదే మన పాఠం. రెండు తలంపుల మధ్య తడబాటు ఎన్నాళ్ళు? ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడు చుందురు. ఏంట తలంపులు? దేవునిలోనికి వచ్చిన మీరు మరలా ఏదో దేవుడు అనుకుంటున్నారు. ఈ పాఠాలు కేవలం దేవుళ్ళకి వచ్చిన వారికి మాత్రమే, రానోళ్ళకి కాదు. చాలా మంది అపార్థం చేసుకుంటారు బయట. అరే చూసావా ఎలా చెప్తున్నాడు అంటారు. ఏ తండ్రి అయినా తన బిడ్డకి చెప్పుకోడా, ఒరే బయట ప్రాబ్లం ఉందిరా, పక్కోడితో వెళ్ళకరా, వాడు నేను చెడగొట్టేస్తాడరా అని. అలాగే దేవుడు మనతో చెప్పుకుంటున్నాడు. ఈ మాటలన్నీ నేను సొంతంగా నోట్స్ బుక్లో రాసుకొచ్చినాయి కాదు, దేవుడు మనకి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథంలోని మాటలు. ఏం చెప్తున్నాడు చూడండి, యెహోవా దేవుడైతే ఆయన అనుసరించండి, బయలు దేవుడైతే వాళ్ళని అనుసరించండి ప్రకటన చేయగా. ఎందుకు చేశాడో తెలుసా అండి? బయలు అనే దేవత ఇప్పుడు కాదండి ఇస్రాయల్ జీవితంలోనికి ప్రవేశిస్తా, న్యాయాధిపతుల కాలం నుంచి కూడా, అంతకు ముందు నుంచి కూడా ఈ బయలు పేరు వినబడుతూనే ఉంది. అవునా కదా? అవునండి. ఫిలిస్తీన్ల దేవత. ఈ దేవత గుడి ఒకటి ఉంది కదా, ఈ దేవత ఒక ప్రతిమనే కట్టాడు కదా యోవాషు న్యాయాధిపతుల గ్రంథంలో. గిద్యోన్ మరి ఇక్కడికే కదా వెళ్ళాడు, అడగొడి తినగానే గిద్యోన్ వాళ్ళదేన. అంటే చూసారా, ఇప్పుడు ప్రజలందరూ దీనికి యాజకులు తయారయ్యి ఈ కాలం వచ్చేటప్పటికి. కాబట్టి ప్రజలతో మాట్లాడుతాడు ఈయన. ప్రజలారా, మీరు రెండు తలంపుల మధ్య తడబడుతున్నారు ఎందుకు? ఏది నిజమైతే అది గ్రహించండి. యెహోవా దేవుడా బయలు దేవుడా మీరు డిసైడ్ చేసుకోండి ఈరోజు అంటున్నాడు. మంచిదే. ఒకవేళ మనకు కూడా వెనక్క తగ్గే ఆలోచన ఉంటే ఇప్పుడే డిసైడ్ అవ్వాలి మనం. పొరపాటున మళ్ళీ ఆ కదండి, ఏదో కొంచెం అండి, ఆ కొంచమే, అది కావాలి తెల్లిపోవటమే, ఇది కావాలి తుండిపోవటమే. అంటే ప్రాబ్లం ఏంటంటే ఇటు వచ్చిన వాళ్ళు అట్టడానికి లేదు, అటు వచ్చిన వాళ్ళు ఇటు వస్తే నేను తీసుకుంటాడు అండి, పూర్తిగా రావాలి. కానీ ఇటు వచ్చిన అటు వెళ్తే మాత్రం నేను ఒప్పుకోడండి, ఒప్పుకోడు. ఆయన మనసు అర్థం చేసుకోండి. రోషము గల దేవుని నమ్ముకున్న మనం చూడండి ఏలియా ఏం చేస్తాడో తెలుసండి. కార్యక్రమం పూర్తవుద్ది, బలి పూర్తవుద్ది, మీకు తెలుసు అవన్నీ. ఏంటో బలి అంతా పూర్తయిన తర్వాత ఈయన దహన బలి ప్రార్థన చేయగా ఆకాశం నుంచి అగ్ని వచ్చి మండిస్తుంది. అప్పుడు ఏం జరిగింది? 38 వచ్చు, అతడు ఇలాగూ ప్రార్థన చేయించుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపో చేశాను. అంతటా జనులందరూ దాన్ని చూసి సాగిలపడి ఏమంటున్నారండి, మళ్ళీ ఏమంటున్నారండి అని కేకలు వేసిరి. చూసారా ఏమని కేకలు వేస్తున్నారండి? క్లియర్ అయిపోయిందండి సబ్జెక్ట్. మన సబ్జెక్టే మిగిలిపోయింది, మనలో ఎవరున్నారో అర్థం కావట్లేదు నాకు. ఏలియా గారు ఎప్పుడైతే కార్యం చేశాడో దేవుడు ఎవరో ప్రజలకు తెలిసిపోయింది. ఒకవేళ తెలుసుకోలేదనుకోండి ఏమైందో తెలుసా? కరువు వచ్చింది, వర్షం పడడం లేదు, మంచు కురవడం లేదు, త్రాగడానికి నీళ్లు లేవు, త్రాగడానికి నీళ్లు లేవు.
देना सर चौक है और हेलो हेलो ప్రజలు చావు బ్రతుకుల్లోనికి వెళ్ళిపోయారు. చచ్చిపోతారు కొద్ది రోజులకి. మూడున్నర సంవత్సరాల నుంచి నీరు పట్టడం లేదంటే వర్షం ఇప్పుడు మూడున్నరకి ఎందుకు పడింది? ఈయన దేవుని కోపాన్ని తగ్గించాడు. ఈయన ప్రజలందరినీ అటువైపు తిప్పాడు కనుక. లేదు తిప్పలేదు, 7 సంవత్సరాలైనా పడదు, చచ్చిపోరా, పంటలు పడతాయా, నీళ్లు దొరుకుతాయా, అంటే ప్రజలందరి మీదకి చావు వచ్చింది. ఇప్పుడు మనలో ఎవరైనా ఒకవేళ 2వ తలంపు చోటుకెళ్తుంటే మన మీద కూడా ఏముందో తెలుసా? మరణం ఉంది. ఇది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఏలియా గారు సమయానికి స్పందించి క్లియర్ చేసేసాడు కనుక వర్షం పడిపోతుంది, తర్వాత ప్రజలు సుభిక్షంగా ఉంటారు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు అప్పుడే కదండి, కాలం గడుస్తున్న కొద్దీ ప్రజలందరి హృదయాల్లో ఇదే తప్పు మరలా మరలా కనబడుతూ ఉంటుంది. చూద్దాం రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 17వ అధ్యాయము 32 మరియు జనులు యెహోవాకు భయపడి ఉన్నత స్థలముల నిమిత్తము సామాన్యులలో కొందరిని యాజకులుగా చేసుకొనగా వారు జనుల పక్షమున ఉన్నత స్థలములో కట్టబడిన మందిరముల యందు బలులు అర్పించుచుండిరి. దేవుని విడిచిపెట్టేశారు ప్రజల మరల. ఎవరిని విడిచిపెట్టేశారండి? దేవుణ్ణి విడిచిపెట్టేశారు ప్రియమైన వారు. ఈ ప్రకారముగా వారు యెహోవా యందు భయభక్తులు గలవారయ్యండి. ఆగండి ఆగండి, భయభక్తులు గలవారయ్యండే. ఏ ప్రకారముగా? మీరు భక్తులు కాదంటే నన్ను కొడతారు నాకు తెలుసు. మీరు దేవుని బిడ్డలు, ప్రార్థనా పరులు, వాక్య ధ్యానములో ఉన్న గొప్ప దేవుని సంతానం మీరంతా. అలా కాదంటే మీరు ఒప్పుకోరులేండి. అలా అనే భాషగా చూసుకుంటా ఉంటారు. కాదంటే లేదు, ఇక్కడ కూడా భక్తులే యెహోవాను అనుసరిస్తున్నారు, కాకపోతే విధానం మార్చారు. కాస్తంత బోరు కొట్టినట్టుందని అంటే వాక్య పట్టణం మీరే చేసుకుని, పాటలు మీరు పాడి, ప్రార్థన మీరు చేసి, పాఠాలు రెండు మీరు చెప్పి ఇంతేనా? బోరు కొట్టేస్తే ఏం చేస్తారు? కాబట్టి ఏం చేశారట వాళ్ళు? ఒకసారి 32 బాగా అర్థమవుద్ది. మరియు జనులు యెహోవాకు భయపడి ఉన్నత స్థలముల నిమిత్తము సామాన్యులలో కొందరిని, దేని నిమిత్తము? ఎవరిని? ఉన్నత స్థలముల నిమిత్తము, అన్య దేవత విగ్రహములకు చెందిన ఉన్నత స్థలము. సామాన్యులు, లేవీలు కాదు, సామాన్యులలో కొందరిని యాజకులు చేసుకునగా వారు జనుల పక్షంలో ఉన్నత స్థలములో కట్టబడిన మందిరములు ఎందు బలులర్పించుచుండిరి. ఈ ప్రకారముగా వారు యెహోవా ఎందు భయభక్తులు గలవారై ఉండి తాము ఏ జనుల నుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి. చేసేదంతా భక్తి యెహోవా దేవునికే, కాకపోతే కనపడే రూపాలే వేరట. ఎంత చక్కగా రాయబడిందని మాట. నేటి వరకు తమ పూర్వీకుల మర్యాద ప్రకారము వారు చేయించున్నారు. యెహోవా యందు భయభక్తులు పునక వారితో నిబంధన చేసి మీరు ఇతర దేవతలకు భయపడకయు, వాటి నమస్కరింపకు, పూజ చేయకయు, బలులర్పింపకయు, మహాధికారము చూపి బాహుబలము చేత ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనకు మాత్రమే నమస్కారము చేసి బలులర్పింపవలని ఇశ్రాయేలును పేరు పెట్టబడిన యాకోబు సంతతి వారికి సెలవిచ్చిన దేవుని సేవింపక ఆయన ఆజ్ఞాపించిన కట్టడలను గాని విధులను గాని ధర్మశాస్త్రములు గాని ధర్మమందు దేనిని గాని అనుసరింపకయు ఉన్నారు. మరియు ఇతర దేవతలను పూజింపక మీరు బ్రతుకు దినములనియు మోషే మీకు వ్రాసి ఇచ్చిన కట్టడలను విధులను అనగా ధర్మశాస్త్రమందు ధర్మమంతటిని గైకూడవలను మీ నేను మీతో చేసిన నిబంధనను మరువకయు ఇతర దేవతలను పూజింపకయు ఉండవలను మీ దేవుడిని యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండిన యెడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించిన ఆయన సెలవిచ్చినను వారు ఆయన మాట వెనక తమ పూర్వపు మర్యాద చొప్పుననే జరిగించుచూ వచ్చిరి. ఆ ప్రజలు ఆలాగుని యెహోవా యందు భయభక్తులు గలవారైనను ఆ పదాన్ని చూసారా? రెండు దొరికినాయండి మనకి. ఇలాంటివి మనకి పెద్ద తేడా లేదు. మన దేవుడు మానం మిగతా కార్యక్రమాల్లోనికి వెళ్తుంటాం.
అంతే కదండి. వారు పెట్టుకున్న విగ్రహములను పూజించు వచ్చి భయభక్తులు కలవారు అయిన ఉన్నాను. ఇదేంటో మరి ఇదేం భక్తులు నాకు అర్థం కాదు. అంటే మనలో కొంతమంది ఉంటారులేండి అయ్యం సంఘాలో అయ్యేంటో నాకు అర్థం కాదండి. ఏం పర్లేదు అది అలా చేసి ఇలా చేద్దాం తప్పే ఉంది అలాంటి వాళ్ళే ఇక్కడ ఉన్నారు మరి ఏమి ఇష్టం నాకు అర్థం కావట్లేదు. ఏమంటున్నాడండి ఆయన మరియు తమ పితరులు చేసినట్లు వారి ఇంటి వారును వారి సంతతి వారు నేటి వరకు చేస్తూనే ఉన్నారట ఊరుకుంటాడు ఆయన. రెండు తలంపుల మధ్య తడబాటు తల్లేదండి. మేము మీరు చెప్పినట్టే మేము దేవుణ్ణి వదిలేదండి అంటున్నారట. కాకపోతే ఎక్స్ట్రా పెంచుకున్నాం మేము దేవుడితో కుదురుతుందా అని ఏమన్నాడు ఈశా గ్రంథం 42 వచ్చి 8 వచ్చు ఈశా గ్రంథము 42 8 వచనము యెహోవాను నేనే ఇదే నా నామము మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెంద నీయను ఇవ్వను చెంద నివ్వను ఎవరికి ఇచ్చువాడను కాను అంటుంటే ఎవరిస్తున్నారు మరి మనం ఇచ్చేస్తున్నాం ఏదో విషయంలో మనం ఇచ్చేస్తున్నాం ప్రియమైన వాళ్ళరా. అలా ఇస్తున్న వారమైతే శ్రమలోనికి వెళ్ళిపోతున్నాం. ఎహెస్కేల్ గ్రంథం 14 వచ్చాయి చూడండి. ప్రవక్తలందరూ కూడా దీన్ని గద్దిస్తున్నారు ప్రియమైన వాళ్ళరా. ఎహెస్కేల్ గ్రంథం 14 అధ్యాయము 7 వచనం 8 వచనం ఇశ్రాయేలీయులలోను వారి దేశంలో నివసించు పరదేశులలోను ఎవరైనను నన్ను అనుసరించక నా కన్యులై తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగు చేసుకున్న అభ్యంతరమును తమ ఎదుట పెట్టుకుని తమ నిమిత్తమైన యుద్ధ విచారణ చేయవలని ప్రవక్త యుద్ధకు వచ్చిన యెహోవాకు నేనే స్వయంగా వారికి ప్రత్యుత్తరం ఇస్తున్నాను. అంటే మీరు నాబోట్ ఆయన దగ్గరికి ఎవరి దగ్గరికైనా వస్తే ఏంటి మీ కార్యక్రమాలన్నీ అలా ఉండగా ఆయన సెలవిస్తున్నాడట ఏమని ఆ మనుషులకు నేను విరోధినై నేను యెహోవానని వారు తెలుసుకున్నట్లు వారిని సూచనగాను సామెతగాను చేసి నా జనుల నుండి నేను వారిని నిర్మూలన చేసేస్తాను ఉంచను. ఎవరంటున్నారు నీ మాట ఉంచను నేను ఉంచేవాడిని కాదు తీసేసేవాడిని. నా వారైతే నాకు తగినట్టుగానే ఉండాలి నాకు తగినట్టుగా బ్రతకని వారు నా వారు కారు నా వారితో వారికి పాలు పంపులు లేవు. చాలా చిన్నది అనుకుంటున్నాం కదా సమస్య మనం. ఆయన చెప్తున్నాడు వంచను ఎందుకు తెలుసా మనల్ని బట్టి చాలా మంది దేవుళ్ళకి రావాలంటే దేవుడు అంటే భయం పుట్టాలి. ఆ భయం మనం కలిగి జీవించాలి. ఎందుకంత భయపడిపోతున్నారు దేవుడు సంగతి మీకు తెలియదండి బాబు అలాగా నమ్ముతారు ఎప్పటికే భయం లేకుండా బ్రతికనుకున్నా అయితే ఏంటి ఆ నమ్మం ఏంటి ఆ మాట ఎప్పుడు వస్తుందో తెలుసా దేవుడు అంటే భయభక్తులు మనం కలిగి జీవించినప్పుడు దేవుడు ఆ ఛాన్స్ ఇవ్వడు. నమ్మిన వారందరూ ఎలా ఉండాలో చెప్తున్నాడు ఆయన. యిర్మీయా గ్రంథం 7 అధ్యాయం 9-10-11 చూద్దాం. ఇదేమి మీరు జాన చోర క్రియలను నరహత్యను చేయచ్చు అబద్ధ సాక్ష్యములు పలుకుచు బయలునకు ధూపం వేయచ్చు మీరు ఎరుగని దేవతలను అనుసరించుచున్నారే అయినను నా నామం పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నుండి ఉన్నామని మీరు చెప్పుదురు. మీరేం చెప్తున్నారట మొన్ననే బాప్తిస్మం పొంది మా పాపాలు కడిగేసుకున్నామండి అంటున్నారట. ఏం చేస్తూ చార చోర క్రియలను నరహత్యను మానేరా ఆ క్రియలు మానేరా అబద్ధాలు మానేరా దొంగతనాలు అంటే చోరత్వం మానేరా వ్యభిచారం అంటే దేవుణ్ణి కాక మర అదే కోలోనికి వెళ్ళిపోవటం దేన్నో ఇష్టపడటం అంత స్థాయిలో మానేరా
మార్కుండా ఎక్కడికి వచ్చామంటున్నారు? అందుకే కోపడుతున్నాడు. ఈ హేయ క్రియల్ని జరిగించుటకేనా మీరు విడుదల పొందితిరి? వండర్ఫుల్ క్వశ్చన్. కానీ ఇలా చేయడానికి వచ్చారా మీరు దేవుళ్ళకి? అంటే బయట ఉంటే ఇబ్బందిగా ఉందని లోపలికి వచ్చి చేస్తున్నారా? సిగ్గు లేదా మొఖానికి నడుగుతున్నాడు ఆయన. అర్థమయ్యే విధంగా చెప్పాలంటే వచ్చింది దేనికి? మనం అంటే ఎలాంటి వాళ్ళు అంటేనండి, ఏమన్నా అంటే మరి బాధ కలిగి ఏమన్నా అనుకుంటారేమో అని అంటలేదు కానండి, అనాల్సి వస్తే చాలా అన్నారు చెబుతాను కానండి. దేవుణ్ణి నమ్ముకుంటే ఎలా బ్రతకాలో మనకు తెలుసు. తెలుసండి తెలీదా? తెలుసుంటే నమ్ముకున్నావా తెలియకుండా నమ్ముకున్నావా? నమ్ముకున్న వాళ్ళందరూ చెప్పాలి. తెలుసుండి నమ్ముకుని మరలా ఏమంటాం తెలుసండి? వెళ్ళనవట్లేదండి, రానవట్లేదండి. అది ముందు ఏమన్నా మీకు బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు ఆయన వెళ్ళిస్తాను నిన్ను అని? మీరే తొందరపడ్డారు. ఆత్మరక్షణ ముఖ్యమని మీకేం తెలుసండి అన్నారు. నమస్కారం తల్లి దా అయితే నన్ను అంతే కదండి. ఇవన్నీ మీరు చూసుకోవాల్సిన రూట్లు. ఎప్పుడు చూసినా ఆయనకి ట్రాఫిక్ సిగ్నల్ వేస్తున్నారండి మీరు, ఆయనకి చెప్తున్నారేంటి మీరు? ప్రభువా నేను రా, నువ్వు రాలేనని ఎప్పుడు చెప్పాలి? నువ్వు దేవుళ్ళు ఉండలేన్న విషయం ఎప్పుడు చెప్పాలి? బాప్తిస్మ పొందకముందు ఆలోచించుకోవాలి. పొంది లైన్ క్లియర్ చేసుకున్న తర్వాత ఈ అర్థంలో చెప్తున్నారేంటి మీరు? అంటే అడిగేవాళ్ళు లేడు కదా మనకి, ఏమన్నా సరే అని అంటాడు కదండి. చాలా పొరపాటు అది. కాస్తంత ఆలోచించండి మీరే. ఇప్పుడు నేను ఏదో అన్నానని కదా మిమ్మల్ని, మా పరిస్థితులు మీకు ఏం తెలుసు అని అంటారు. మరి ఆ పరిస్థితులు ఉన్నప్పుడు ఎందుకమ్మ వచ్చారు? ఎందుకు వచ్చారు కంగారు? ఎందుకు కొంచెం కూడా ఆలోచించలేదు కదా మనం. ఇదే ఇదే మనకు అస్తమానం. మీకు తెలీదా దేవునితో ఉండాలని? మీకు తెలీదా దేవుని వాక్యాలు అంటుకట్టబడాలని? అన్నీ తెలుసు. ఈరోజు కొత్తగా మళ్ళీ కథలేంటో నాకు అర్థం కావట్లేదు. అదేంటంటే అలా అంటారు మమ్మల్ని అంటారు మీరు. మరి ఏమనాలి? మొదటే అన్నీ ఒప్పుకున్నావే, చావైనా బ్రతికైనా దేవుడేనని. ఇప్పటికైనా చెప్పగలుగుతామంటే మనం దేనికి భయపడుతున్నాం అప్పది దానికే లోపడ చేస్తాం అంతే కదండి. మీ పిల్లోడు బయటికి వెళ్ళిపోతున్నాడు, వాడికి అక్కడ ఏదన్నా ఉందంటే భయం వాడికి. రే పిల్లొచ్చేస్తుంది వచ్చేస్తున్నాడు, బయటికి వెళ్ళినప్పుడల్లా ఏమంటారు మీరు? ఏంటి అస్తమానం అంటారా? అంటారు. మనం ఎక్కడ ఆగుతామో అక్కడ అంటుంటారు. లేదండి సెన్స్ కొంచెమైనా. మీరు ఎక్కడ ఆగుతారో దేవుని దగ్గర ఏ మాట కాగారో అదే పదే పదే వస్తుంది. తెలిసిందే కదా ఇది, మన పిల్లల దగ్గర నేర్చుకున్నాం మనం. మనం మరి అంత మాయకులు అవుతున్నాం. అందరూ తెలివైన వాళ్ళు అవుతుంటారండి వాక్యం నేర్చుకున్న తర్వాత. మన సంఘానికి దక్కింది తెలివిలేకపోవటం అనేది. ఏంటో నలిగిపోటాలు ఏంటో కన్నీళ్లు తేనుకో, వాక్యం అర్థం అవ్వట్లేదు ప్రభుని అడుగుతారేమో చూస్తుంటారని ఇంకా విపులంగా చెబుదామని ఇంకో గట్ట కూర్చోబెట్టి మాకు మీరు చెప్పింది అర్థమయ్యి పోయింది. ఎప్పుడో మా సమస్యల్లా ఇంటి దగ్గర అంటారు. ఏం చేసి నాకు అర్థం కావట్లేదు. ఇంత మహా గొప్ప సంఘానికి ఒక దీన సేవకుండా అయ్యాను. మేపలేను మేయలేను, దాటించలేను దాటలేను, ముందుకు నడిపించలేను నడవలేను. ఇదేం సేవకుడో, ఇదేం సంఘమో, ఇదేం మందో, ఇదేం కాపురో, గట్టెక్కుతామో ఎక్కమో ఎక్కడన్నా పడిపోతామో గోతులో నాకు అర్థం కావట్లేదు. మనకున్నదే సమయం తక్కువ, జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ దేవుళ్ళు ఉన్నాం కదా, ఏమంటున్నాడండి? ఏ క్రియలని చేటికేనా మీరు విడుదల పొందుతిరి? నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగలకు అయిందా? ఇలాంటి కార్యాలు చేసి వస్తున్నారు ఇక్కడికి, భయం లేదా? ఆలోచించుడి, నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను. మీకెవరు చెప్పారండి అంటారు నన్ను? ఇప్పుడు దేవుడే కనుగొన్నాడట. కంప్లైంట్ ఎవరి మీదకి వెళ్తుంది? మీకెవరు చెప్పారండి అసలు ఈ విషయాలు అంటుంటారు మీరు. ఎవరు చెప్పలేదు, దేవుడికి తెలిసి ఉండాలా జాగ్రత్త కదా. చూసారు ఏమంటున్నాడు అండి ఆయన? అయినను నా నామం పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొందు ఉన్నామని
మీరు చెబుతారు. తర్వాత మాట చెప్పండి బాగా అందరం. ఈ హేయక్రియలన్నీ జరిగించటకేనా ఎంత సూటిగా ఎంత స్పష్టంగా గాయపరిచే విధంగా మాట్లాడుతున్నాడు ఆయన. మరి మన హృదయానికి వెళ్తుందో లేదో ఈ మాటలు. ఎప్పుడు కూడా రెండు తలంపుల మధ్య ఉన్నవాడు దేవునికి చెందడు. ఎంత గొప్ప భక్తి పరుడైనా సరే, వాడెంత ప్రార్థనా పరుడైనా సరే దేవునికి చెందడు. నేను ఎరగనంటాడు ఆయన. మహామహాబోధకులు వెళ్తుంటే యేసుక్రీస్తు ఎరగనన్నాడు ఆయన. మనల్ని ఎరుగుతాడా? అందుకే ఆయన ఏమంటారు తెలిసి, ఇద్దరు యజమానులకి దాసుడుగా ఉండలేవు. మత్తయి సువార్త 6:24 రాసుకో. మత్తయి సువార్త 6:24 వచ్చును. ఏడో పేజీ అని కొత్త నిబంధన, ఏడో పేజీ కొత్త నిబంధన. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరాడు, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించను, లేదా ఒకరిని పక్షంగా ఉండి ఒకరిని తృణీకరించను. మీరు దేవునికి ఈ లోకంలో మీరు విడిచిపెట్టిన దానికి అని అర్థం అంటారు. దాసులుగా ఏదో ఒకటే, రెండు కొనసాగలేరు, ఒకటే. మనం రెండు కొనసాగే తెలివితేటలు మన దగ్గర ఉన్నాయి. మరి డబల్ నైట్ డ్యూటీ చేస్తారా, పగల డ్యూటీ చేస్తారా, రెండు డ్యూటీ చేస్తామని టైప్ మనం చేయలేం. ప్రాబ్లం యేసుక్రీస్తు అంతటి మహానుభావుడే ఇద్దరికీ దాసులుగా కొనసాగలేరు, ఒకరి పక్షం అవుతారు, ఒకరిని ద్వేషిస్తారు మీరు అని చెబుతున్నారంటే, మనం ద్వేషిస్తుంది ఎవరినో మరి ఈరోజు ఎవరిని ద్వేషిస్తున్నాం మనం? పొరపాటున దేవుణ్ణేమో. ఇంకోటి మనలోనికి వచ్చిందంటే, మనం ఆయనకి చెందం కదా, ఇంకా ఆయన మనల్ని విడిచిపెట్టేస్తారు కదా, విడిచిపెట్టేసినా కొనసాగుతున్నాం కదా అంటారు. కొనసాగుతామని చెప్తున్నాడు ఆయన కూడా. మీరు వెళ్ళిపోతారంటలే సంఘంలోంచి, మీరు నన్ను మర్చిపోతారని చెప్పట్లేదు, కొనసాగుతారు. కానీ ఆయన కొంచెం ఆయన దూరం అయిపోయాడు. రోమ పత్రిక మొదట చివరికి ఈ ఇస్రాయేల్ ప్రజల స్థితి ఎలా మారిపోయింది చెబుతూ పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక మొదట 133 పేజీ కొత్త అదే 1:22-23 వారి అవివేక హృదయం అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. అవివేకమైపోయినటువంటి హృదయం చివరికి అంధకారమైందట. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయముగు మనుషుల యొక్క పక్షుల యొక్క చతుష్పాద జంతువుల యొక్క పురుగుల యొక్క ప్రతిమా స్వరూపముగా దేవుని ఎరిగిన వారండి మార్చింది. మరి మనం మన స్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి, మనం ఎలా ఉన్నాం, దేనికైనా మారుస్తున్నామా, అసలు దేవుడు అర్థమయ్యాడా, దేవునితో కొనసాగలుగుతున్నామా, దేవుని మాటలు మన హృదయాన్ని తాకుతున్నాయా, మన బ్రతుకు పూర్తిగా మారిందా నమ్ముకున్న తర్వాత, ఆయనకే మనం సొంతమా కాదా. ఈ ప్రతి ఆలోచన కూడా మనం ప్రశ్నిస్తుంది ప్రేమని. ఒకవేళ కాదనుకోండి, ఇంకేదైనా ఆలోచన ఉందనుకోండి, ఆయన బొమ్మవుతాడు. మీరు అనుకుంటున్నదే దేవుడు అవుతాడు. ఆయన కథలను ఒక వస్తువు అవుతాడు మీ దృష్టికి, కథలన్నీ మీకు దేవుడు అవుతాడు. ఒకప్పుడు ఆయన జీవం కలవాడని వచ్చారు, ఇప్పుడు నిర్జీవం చేశారు. ఎప్పుడో తెలుసా, మనం తడబడుతుంటే, మనం తడబడుతుంటే విచిత్రం ఏంటో చెప్పమంటారా? ఇస్రాయేళ్ల కాలంలో మోషే గారు ఇంకా నడిపిస్తున్నప్పుడు ఇలాంటిది ఒక సందర్భం జరిగింది. చాలా ఆశ్చర్యం వేస్తుంది మనకు ఆ సందర్భం చూడండి. ఏమండి మరి ఇలాంటివి జరిగితే ఎలాంటి ప్రక్షాళన ఉండాలి అది కూడా చూద్దాం. అక్కడే ఉంది, ముందు పరిస్థితి ఏంటో చూద్దాం. నిర్గమాకాండం 32:2 మోషే గారు కొండ మీదకి ఎక్కాడు, 40 రోజులు దేవునితో ఉన్నాడు. కింద ప్రజలకు ఆందోళన, ఏమని, ఏడు దేవుడు ఏడు మమ్మల్ని నడిపించే దేవుడు ఏడని. బంగారం అంత పట్టుకెళ్ళి అహరోనికి ఇస్తే ఆ అహరోను 2 కొమ్ములున్న దూడబొమ్మను చేశాడు. 32:2 ఇక్కడ నుంచి 72 అప్పుడు ఆయన అంటాడు కదా అహరోను,
నాలుగోచనం చూద్దామండి 32:4. అతను వారి అత్తవాటిని తీసుకుని పోగొడుతూ రూపం ఏర్పరిచి దాన్ని పోతపోసిన తోడగా చేసినప్పుడు వారు ప్రజలు అంటున్నారు, ఓ ఇశ్రాయేలు, ప్రకటనది ఓ ఇశ్రాయేలు అని లేదన్నట్టు, ఓ ఇశ్రాయేలు అంటున్నారా అంటున్నాం, ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ దేవుడు ఇదే. ఏది ఇది ఎవరు నడిపిస్తా? యెహోవా. ఇప్పుడు యెహోవా ఎవరు? అదండి, లేకపోతే ఇశ్రాయేల్ కొడతారు మనం. ఇది వేరు, ఆయన వేరంటే ఒప్పుకోరాళ్ళు. అది ఇదే అని పండగ చేసుకుంటుంటే ఇది కాదంటూ ఊరుకుంటారటండి మనల్ని. అది ఇదే. ఎక్కడి నుంచి? ఐగుప్తులో నుంచి. ఇక్కడ దాకా మనం నడిపించింది ఎవరు? ఇదే అందరికి నచ్చిన బలం. భలే 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 భలే, ఇదే ఇదే ఇదే. అవును ఇదే అమ్మా, అవును ఇదే ఇదే. పండగ చేద్దామా? గొప్ప పండగ, ఉత్సవం చేద్దాం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నారు? మోషేతో 7వచనం పండగ చేసుకుంటున్నారు. కాగా యెహోవా మోషేతో ఇట్లను, నీవు దిగి వెళ్ళము, ఐగుప్తు దేశంలో నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి, నేను వారికి నియమించిన త్రోవలను త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూరం చేసుకుని దానికి సాగిలిపడి బలర్పించి ఆ డైలాగ్ మర్చిపోలేకపోయాడు దేవుడు. ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి రప్పించిన నీ దేవుడు ఇదే. సేమ్ డైలాగ్ ట్రాన్స్లేషన్ అయిపోయింది. చూసారా, అక్కడి నుంచి ఇక్కడ దిగింది కార్బీ. దేవుణ్ణి గాయపరిచిన మాట ఏదైనా ఉందని కూడా మళ్ళీ అదే మాట్లాడతాడే. ఎంత గాయపడ్డాడండి మాటకి అని చెప్పుకొని రీ అన్నాడండి. మరి యెహోవా ఇట్లను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడి వల్లని ప్రజలు, కావున ఊరుకుంటాము, నా కోపం వారి మీద మండము, నేను వారిని కాల్చివేసిన గొప్ప జనం చేస్తానంటున్నాడు. మోషే గారు ఒప్పుకోలేదు అంత. అబ్బా గొప్ప ప్రజలని బాబు ఉండాలన్నాడు అంతే. గొద్దులండి, మీరు చదువుకోండి, నాకు సమయం లేదు కదా. చివరికి మరి ఈ రెండు తలంపుల మధ్య ఉన్నారా, ఒక తలంపు మధ్య ఉన్నారా? బాగా ఆలోచించాలి మీరు. తలంపులు ఎన్ని అంటున్నాను నేను? రెండు తలంపుల, ఒక తలంప. అది పల్లెటూళ్ళు ఉండటి కాబోదు, ఇటు కాబోదు, అటు ఏదో పట్టులో ఉంటాం. రెండు తలంపులా కాదా? ఏ విషయంలో రెండు తలంపులు అంటే వేరు వేరు దేవుళ్ళు అన్న తలంపులా, దేవుడు ఒక్కడే అని రెండు తలంపుల? దేవుడు ఒక్కడే, ఆయనే ఈయన అని అని రెండు తలంపులు. అలాగే మరి అవి రెండు తలంపులు అన్నారు మీరు నన్ను. కాకపోతే దేవునికి ఒక రూపాన్ని చేశారు. మీకు అర్థమైందా? ఆ దేవునికి ఏం చేశారమ్మా? చెయ్యొత్త నిర్గమా 23లో చెప్పాడే, 23లో చెప్తాడే రోషం కలిగిన దేవుడు చేయొద్దన్నారు. చేశారు, చేస్తే ఆయన హ్యాపీ ఫీల్ అవ్వచ్చు కదా, ఎవరు నేను ఉన్నాను, ఇప్పుడు నాకు విగ్రహం చేస్తానన్నారు. మీరు మామూలుగా ఉంటే ఏం బాగుంటుంది, నెత్తి మీద ఒక కిరీటం పెట్టి చేతిలో కత్తి పెట్టి గుర్రం మీద ఎక్కించినన్ను ఇలా పెట్టారు. నేను ఆనందపడతాను, ఆనందపడినా ఎవరండి ఈ బొమ్మ అంటాను ముందు. బాగా మీరే అన్నారనుకోండి, ఇక్కడ ఆనందానికి అవధులు ఉండవు. దేవుడు ఆనందపడతాడు. మీకు అర్థమైందా? దేవుడికి ఆనందం ఉండదు. ఇది వేరే అంటున్నాడు ఆయన, ఇది నేను కాదంటున్నాడు ఆయన. మరి నువ్వు కాకపోతే చేసుకున్నాం కదా. ఇది రెండవ తలంపు. దేవుడని దేన్ని మీరు అనుకున్నా అది సెకండ్ థాట్. మీరు బుక్ అయిపోతున్నారు దేవుని చేతిలో. వేరు వేరుగా చేసుకున్న ప్రాబ్లమే, ఒకే పేరు మీద చేసుకున్న ప్రాబ్లమే, వేరు వేరు పేర్లు పెట్టుకుని ఒకటి పెట్టుకున్న ప్రాబ్లమే ఒకటే కదండి. కాకపోతే పేర్లు రెండు అంటే కుదరదు. ఇదే నా నామం అంటున్నాడు ఆయన. ఇంకో పేరు పేరు పెట్టడానికి వీల్లేదు, ఆయనకి సంబంధించింది కాక, ఈ లోక సంబంధమైనది. ఒకే పేరుకు రెండు పేరు, మీరు ఏం చేస్తారు చెప్పండి? ఒక పేరుకు రెండు పెట్టుకుంటారా, రెండింటికి ఒక పేరు పెట్టుకుంటారా? ఏదైనా రెండు తలంపులే. మీకు అర్థమవుతున్నాయా? ఈ తలంపుల్లోనికి వెళ్ళిపోయారు. ఇది నచ్చలేదానికి. చూసావా మోషే, మనం లేకపోతే ప్రజలు మనం మర్చిపోలేకపోతున్నారు, నాకు విగ్రహానికి చేశారు అయ్యాళ్ళ, మెచ్చుకున్నాడు ఏమన్నానే కోపడిపోయాడు. అది ఆయన క్యారెక్టర్. మీరు నమ్మిన దేవుడి మనసు ఎలా ఉందో తెలుసుకోవాలి ముందు. మీరు నమ్మిన దేవుడి మనసు ఎలా ఉందో తెలుసుకోవాలి, అప్పుడే సాగుతుంది భక్తి.
భర్త మనసు ఎరిగితేనే భార్య కాపురం ముందుకెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. అదెంత నిజమో ఇది అంతే. మీ దేవుని మనసు ఎలా ఉంది? ఏది రెండవ తలంపు అంటున్నాడు, ఏది తడబాటు అంటున్నాడు? ఆలోచించగలుగుతున్నామా, ఆలోచించలేకపోతున్నామా? ఏం చేయాలి ఇప్పుడు? మరి ప్రక్షాళన ఒకటే మార్గం. ఇలాంటి స్థితిలో మనం ఎవరైనా ఉంటే దీనికి ప్రక్షాళన ఒకటే మార్గం. ఏం చేశాడు తెలుసా దేవి మోషే గారు? మనం తట్టుకోలేదు. చూద్దామండి 33వ అధ్యాయం. ముప్పై రెండవ అధ్యాయం అండి, క్షమించండి, 32వ అధ్యాయము 26 నుంచి చూద్దాం ప్రేమ. 26 అందుకు మోషే, ఎందుకంటే ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతూ చూశారు కదీనా, వారి విరోధులతో విరుదల్లో ఎగతాళి కలిపినట్లు అహరోను విచ్చలవిడిగా విడిచిపెట్టేశారు కాబట్టి, అందుకు మోషే పాలెం యొక్క ద్వారంలో నిలిచి యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి, దాన్ని విడిచి రండి అంటున్నాడు. విడిచిపెట్టేస్తారా? రండి అంటున్నాడు. అనగా లేవీయులందరూ ఆయన యొద్దకు కూడి వచ్చారు. అతడు వారిని చూచి ఎవరొచ్చారండి త్వర త్వరగానే? వాక్యం అంటే ఆసక్తి ఉన్నోళ్ళు, ధర్మశాస్త్రం అంటే ఇష్టం ఉన్నోళ్ళు, దేవుడిది కాదన్నోళ్ళు వచ్చారు. అదే అన్నోళ్ళు అక్కడే ఉన్నారు. అప్పుడు చెబుతున్నాడు ఆయన, మీలో ప్రతివాడు తన కత్తిని నడుమును కట్టుకుని పాలెములో ద్వారం నుండి ద్వారంలోకి వెళ్ళొచ్చు. ప్రతివాడు తన సహోదరిని, ప్రతివాడు తన చెల్లికారిని, ప్రతివాడు తన పొరుగు వారిని చంపవలను. ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను లేవీయులు మోషే మాట చెప్పున చేయగా ఆ దినంలో ప్రజల్లో ఇంచుమించు 3,000 మంది కులిపి ఏలయనగా మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించినట్టు. ఏమిటంటే మా ఆ పదం ఏంటండి? ఎప్పుడు వస్తుందండి ఆశీర్వాదం? అక్కడ చంపేస్తూ వస్తుంది, అక్కడ చంపేస్తూ వస్తుంది. నిజం ఎలా అంటారండి మీరు? అక్కడ ఉన్నది అదే ఆశీర్వాదం. అప్పుడే వస్తుంది. దేవుళ్ళో నుంచి ఎవడు తడబడుతున్నాడో వాళ్ళు లేపేయటమే ఆశీర్వాదం. కావాలంటే చూడండి, మీలో సరిగ్గా లేని వాళ్ళు ఉన్నారనుకోండి, మీకు ఎవరికైనా ఎదగాలని ఉందనుకోండి, వేసేటి నిజం. అయ్యి బాబు అలా నవ్వుతారు, నిజమండి బాబు. ఇప్పుడు చూడండి అయితే ఆ దినమున ప్రజల్లో ఇంచుమించు 3,000 మంది కులు ఎలాగంటే మోషే వారిని చూచి, నేను యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని, తన సహోదరుని మీద పడియే గాని, యెహోవాకు మిమ్మల్ని మీరే ప్రతిష్ట చేసుకోండి. ప్రతిష్ట మీరు గొప్ప అవ్వాలంటే చచ్చు సన్యాసులు నేర్పాయండి అన్నాడు. మీ కొడుకైనా సరే, నీ తమ్ముడైనా సరే, ఎవడైనా సరే, ఇది దేవుని రూల్. అర్థమైందా? ఏమర్థమైంది? సంఘాలు అన్నింటిలో ప్రకటన చేస్తే బాగుంటుంది అనిపించింది అన్నకి ఈ మాట. అది భాష కష్టపడక్కర్లేదు. వీడు కొంచెం అనుమానంగా ఉన్నాడు, వేసేస్తే పోలేనుకుంటాడు, పక్కన ఉన్నాడు, భయపడుతుంటాడు, కొంచెం తేడాగా బ్రతికి కూడా భయపడుతుంటాడు. అమ్మో నన్ను వేసేస్తా. కాబట్టి జాగ్రత్తగా బ్రతకాలి. నిజమండి, 3,000 మంది ఎలా చచ్చిపోవాలనుకుంటారు మీరు? అక్కడ తేడాగా ఉన్నావు నేసేమన్నాడు అంతే మోషే. ఇది ప్రతిష్టత, ఇది ప్రతిష్ట. బాగుందండి, మీకు నచ్చిందో నచ్చలేదు కదా, భలే నచ్చిందండి. నిజమండి, ఒక అవిశ్వాస సంఘంలో ఉంటే ఏమవుతుందో తెలుసా ప్రేమ వల్ల? దేవుని పని కాటంగం కలుగుతుంది. ఏమన్నాడు మోషే? దేవుడు 2 తలంపుల మధ్య తడబడుతున్నవాడిని కోరుకోడు, ఎప్పుడు తీసేస్తాడు. అలా తీసేసేవాడు ఎవడనుంటే వాడిని మెచ్చుకుంటాడు తెలుసా మీకు. ఒకనాడు మోషే దీర్ఘంగా ఆలోచన చేస్తూ ప్రజల మీదకి వచ్చిన కష్టాన్ని బట్టి అప్పటికే 23,000 మంది చచ్చిపోతే ఆలోచన చేస్తుంటే ఒక దరిద్రుడు మరలా అదే వ్యభిచారంలో చెప్తున్నాడు. అప్పుడు ఫీనెహాస్ వెళ్ళి ఇద్దరిలో నుంచి భూమికి నాటిపోయేటట్టుగా ఈటిని వేస్తాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? మట్ర జరిగింది, ఫీనెహాస్ని చంపాడు అన్నాడా? దైవజనుడు అయిపోయాడు ఫీనెహాసుడు. నువ్వు దేవునికి ఉపయోగపడాలంటే ఇదే మందు, నువ్వు దేవుని ఎదగాలంటే ఇదే మందు. నీకు చెడు నచ్చకూడదు, నీ కొలాయితల క్రియలను నువ్వు ద్వేషించుచున్నావు, నేను ద్వేషించుచున్నానన్నాడు దేవుడు. వండర్ఫుల్ గాడ్, మండాలి దేవుని కోసం. మండకపోతే నువ్వు అవసరం లేదు. చచ్చు పుచ్చు బెండకాయలు నేను తీసుకోలేదు. మీరు మహాత్తల్లు, మీరు ఏమన్నట్టు కోపడతారు, మీ అంతకు నేనేమంటున్నాను.
దేవుడు ఒప్పుకోడు. మీకు అర్థమవుతుంది కాన్సెప్ట్? మండేవాడు ఒకటి ఇంట్లో ఉంటే మండైనా మండుతారు, లేకపోతే మిమ్మల్ని అయినా గిండేస్తారు, అంతేనా కదా? లేకపోతే మేము వెళ్ళిపోతామంటారు అంతే. ఏదో జరుగుతుంది, సంథింగ్ మండాలి. ఇది దేవుని కోసం మనం చేయాల్సిన పని, మండాలి. మండేవాడు అంటే అందరికి భయం. దేవుని కోసం రగడటం కష్టమా? మనం ఏం తిట్టమంటలేదు ఎవరినండి. మంట, ఈ మంట చచ్చిన గురించి మన బ్రతుకు చచ్చింది క్రైస్తవులు. లేకపోతే మనకేమిటండి దేవుని వారం? సమాజాన్ని అట్టడికించేయగలం మనం? సామ్రాజ్యాలు సామ్రాజ్యమే కూల్చేశాడు దేవుడు. మంటే వాళ్ళు ఏర్పడిన ప్రతిష్ట యెహోషువా గారికి బాగా మంట పట్టిందండి. ఇదిగో చూద్దామండి, ఆయన దగ్గర కూడా వెళ్తారండి. యెహోషువా గ్రంథం 24వ అధ్యాయం. నిత్యోపదేశకాండం తర్వాత ఉన్న గ్రంథం యెహోషువా గ్రంథము చివరి అధ్యాయానికి వచ్చేద్దాం ప్రియమైన వాళ్ళ. చివరి అధ్యాయము చూడండి, కొన్ని మాటలు 19వ వచనం నుంచి ఏం చెప్తున్నా. ఇంతకు ముందు ఏం జరిగింది తెలుసా? నేను నా ఇంటి వారిని యెహోవాని సేవిస్తాం. మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు కుదరదు ఆయనతో. ఆయన రోషం కలిగిన దేవుడు. మీ వల్ల అయితే రండి, లేకపోతే కొండ అన్నాడు ఆయన. వాళ్ళేమో లేదు, ఆయనే మా దేవుడు అన్నారు పైవచనంలో. ఇవన్నీ మీకు తెలిసినవే. అందుకు యెహోషువా ఏమంటాడండి? యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు. ఆయన మీ అపరాధములను పాపములను పరిహరింపనివాడు. లోకంలో ఉండి పాపం చేసిన క్షమించి దేవుళ్ళలోని తెచ్చుకుంటాడు, కానీ దేవుళ్ళలో ఉండి పాపం చేస్తే పరిహరించడు. మీరు ఆయన సేవించలేరు. ఏమన్నాడండి యెహోషువా గారు? భక్తి పురులేని బాబుళ్ళు. మీరు అనుకుంటారు ఓహో పెద్ద భక్తి అనుకుంటుంది అందుకన్నాడు యెహోషువా అనుకుంటారు. నా 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 బాగా భక్తి పురులు అండి, నిలబడిపోయిన వాళ్ళు చచ్చేదాకా ఏమన్నా ప్రజలంతా తొట్టుపడ్డారండి ఎక్కడన్నా. అలాంటి భక్తి పరులతో యెహోషువా చెబుతున్న మాట, మీరు సేవించలేరు, ఆయన రోషం కలిగిన వాడు, మీ పాపాలను పరిహరించడు, మీ అపరాధాలను పరిహరించడు. మీరు యెహోవాను విసర్జించి ఇప్పుడే అన్య దేవుళ్ళను సేవించిన ఎడల ఆయన మీకు మేలు చేయవాడైనా మనసు త్రిప్పుకుని మీకు కీడు చేసి మిమ్మల్ని క్షీణింప చేయను. మీరు వెళ్ళుకోండి. ఒకవేళ ఇక్కడే ఉండి కనుక అటు తిరిగితే ప్రమాదం, ఇక్కడే ఉండి అటు తిరిగితే క్షమించే మనసు ఉన్నసరికి క్షమించడు. ఆయన ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఇలానే ఉండాలి, ఇలానే ఉండాలి, మార్పు చెందాలి, పరిపూర్ణంగా జీవించాలి. జనులు అంటున్నారండి 21వ వచనం, జనులు అట్లు కాదు, మేము యెహోవానే సేవిస్తాం. యెహోషువతో చెప్పిరి. అప్పుడు యెహోషువా, మీరు యెహోవానే సేవించదమని ఆయన కోరుకున్నందుకు మిమ్మల్ని గురించి మీరే సాక్షులై ఉన్నారనగా. వారు అంటున్నారు అవును మేమే సాక్షులు, ఆయన తప్ప ఎవరిని సేవించమంటున్నారు. నీ మీద మీరు ఎంతమంది సాక్ష్యంగా పెట్టుకుంటారు ఇప్పుడు? నీ మీద నేను నీకు రెండో దాని జోడికి వెళ్ళనండి, దేవుడు తప్ప నాకు ఇంకోటి లేదండి, నా తలంపులు రెండు విధాలుగా లేవండి. భయం మనకి, మా గమ్మున ఏమన్నా ప్రాబ్లం వచ్చి ఏమన్నా అడిగేస్తే ఏమైపోతామని దూరం అయిపోతుంది. ఆయన సహించుకోవడం మనం, మేమే సమయం సాక్షులు అంటున్నారు. అందుకు అతడు అలాగైతే మీ మధ్య ఉన్న నీ దేవతను తొలగద్రోసి ఇశ్రాయేలు దేవుడని యెహోవా తట్ట మీ హృదయం త్రిప్పుకోనడని చెప్పాను. ఎందుకంటే నేను మాట చెప్తున్నాను, ఆయనకి వాటికి కుదరదండి, కుదరదు. మీరు కుదిరించేలాగే చేస్తారు మరి, మేము ఉన్న పెద్ద మనసు ఆయనకి లేదు మరి. కుదరదంటే కుదరదు, ఇది నాకు కుదరదు అంటున్నాడు. తొలగద్రోసిండి అంటున్నాడు యెహోషువా గారు ప్రజలతో. అందుకు జనులు మన దేవుడిని యెహోవాని సేవించదము, ఆయన మాట ఏమింది మన యెహోషువతో చెప్పేది. అప్పుడు యెహోషువా నిబంధన చేస్తాడు. అంటే చూడండి, మారిందా హృదయం? మారలేదా? అటువైపు వెళ్తారా వెళ్ళరా? వెళ్ళా వెళ్ళలేదండి. ఇంకా మనం కూడా నిబంధన చేసుకుని వచ్చామండి ఈ మార్గంలోనికి, మళ్ళీ వెళుతున్నాం. పర్వాలేదులే, ఏంటి పర్వాలేదు. అసలు దేవుళ్ళలోకి వచ్చిన మనం దేవునికి తగినట్టుగా జీవించడం ఏంటండి? ఎవరు చెప్పారండి? నేను ఏమైనా చెప్పారండి పాఠాలు? ఈ పాఠం కాదండి, మీరు నాకట్ట మంచి మీరు ఎలా ఉన్నా పర్లేదు అన్న పాఠం.
నా మీద నాకు డౌట్ వచ్చి అడుగుతున్నాను ఏం కాదు అమ్మా నేను అని చెప్తానే ఆవిడకన్నా ఇలా మీరు బ్రతికేటట్టుగా బ్రతికితే పర్వద్దన్న పాట ఇవ్వడం అన్నారా మీరు ఇప్పుడు మీరు బ్రతికేటట్టుగా బ్రతికితే పర్వద్దన్న పాట ఇవ్వడం చెప్పాను నేను చెప్పలేదు కదా మరి ఎవరు చెప్పారండి మీకు ఎలా బ్రతుకుతున్నారు ఎవరు చెప్పారండి సెల్ ఫోన్ చెప్పిందా మీకంటే పెద్ద పెద్ద బోధకు ఫోన్లో చెప్తున్నారని అన్నారా జాగ్రత్త హెచ్చరిక దేవుడు పరిశుద్ధుడు రెండు తలంపుల మధ్య ఉన్న వారిని స్వీకరించడు పట్టుకుంటే గట్టిగా పట్టుకోండి లేకపోతే వదిలేయండి నిలబడి మనలా ఏదో పర్వాలేదులండి ఇది తప్పుడు బోధలు కొన్ని సంఘాల్లో జరుగుతున్నాయి దానివల్లే సమాజంలో దేవుడు చురకన అయిపోయాడు ప్రజల నుంచి అన్ని ఎరుగుండొచ్చాను దీంట్లోకి మనం అంటే నేనేమనుకుంటానంటే నేను బాప్తిస్మంలో సగం పీకల్లోకి ముంచిన తర్వాత కూడా పూర్తిగా ముంచడానికి ముందు అమ్మా మళ్ళీ బ్రతుకుతావు కదా అంటే లోపల ఇంకోటి పెట్టుకుని కూడా అన్నారనమాట వీరు ఇంతటేమో బ్రతుకుతా ఉందాం తర్వాత బ్రతకపోన పర్లేదు అనుకున్నారా కొత్త దేవునితో నిబంధన చేస్తున్నాం మారాలి బ్రతుకు దివిటీవలే వెళ్ళగలము నక్షత్రంలో ప్రకాశించాలి దేవుని కొరకు సమాజంలో అప్పుడే అనేక మంది వస్తారు తిరుగుతారు మన బ్రతుకు బాగోకపోతే ఎవరు కాపాడతారు మన ఇంటి పరిస్థితి కూడా బాగోదు కావాలని చూసుకోండి దేవుడు ఆశ ఏంటో తెలిసింది మాటలు చెప్పడానికి కారణం అంటే తెలుసానా రెండు తలంపుల మధ్య తడబడుతున్న ప్రజలు ఎందుకు హెచ్చరిస్తున్నారో తెలుసా ఇంకా కోరుకుందండి ఆయనకు ఒక ఆశ ఉంది ఆశ నెరవేరాలండి ఏంటి ఆశ చివరికి మాట చూడండి భయపడినట్టున్నారు 6 గంటలు ఉన్నాను కదా 6 వచ్చి రెండో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6 అధ్యాయము తీసుకున్నారా 162వ పేజీ ఆరవ అధ్యాయం తీసుకున్నారమ్మా 14 నుంచి జాగ్రత్తగా చూద్దాం మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి ఇప్పటిదాకా మీరు ఏమో ఏమన్నారు తెలుసా అదేనండి ఇంకోటి చేసుకోకుండా ఇంకో దాని రోజులు కాకుండా ఉంటారు కదండి అనుకున్నారు ఇంకో మాట చెప్తాడు అదే అవిశ్వాసం అలా చేసేవారితో కూడా దేవునిలో మండని వారితో ఉండకూడదు చెప్పండి సగవే చెప్పారు వినపడకుండా చెప్పారు అర్థం అవలేదు మళ్ళీ నేను చెప్తాను చెప్పండి దేవునితో మండని వారితో ఉండకూడదు భలే ఉందండి ఎలిమెంటరీ స్కూల్ చూసారా ఉండొచ్చా ఉంటే మన మంట చల్లారిపోతుంది మీకు అర్థమైందా ఏంటంటే ప్రమాదం నేను మండింగ్ చేస్తానండి అలాంటి ఆరిపోతావమ్మా ఆరిపోతావు ఎంతకాలం ఉన్నది మంట సహవాసం ఎందుకన్నాడు మీరు విశ్వాసులతో జోడిగా ఉండకండి నీతికి దుర్నీతితో ఏమి నీతి అంటే తెలుసు మనకి అబ్రహాము దేవుని నమ్మిన అతనికి నీతిగా దుర్నీతి అంటే భక్తిహీనత దేనినో ఇంకా ఆశపడి చేసే భక్తిని దుర్నీతి అంటారు అంటే అలాంటి వారితో వాళ్ళ భక్తి పనుల సంఘంలో ఉంటారు అలాంటి వారితో సాంగత్యం చేయకూడదు వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం వెలుగైన చీకటి అంటే చీకటం ఆ చీకటి అసత్యం అంటే వింటారు కానీ పాటించరు వెలుగు సత్య ప్రకారం జీవించే జీవితం ఇలా జీవించే వారికి అలా జీవించే వారితో పని లేదు కట్ చేయండి స్నేహాలు అంటున్నాడు ఆయన ఎందుకు పని ఉందని లేదు ఆయనకి ఏ ఒక రైతు చూడండి ఆ చెట్టు కొన్న కొన్ని రొమ్మలు కట్ చేసేస్తే ఏమనమ్మా ఎందుకని చెట్టు బాగు కోసం అని అంటాడు ఆయన మరి ఈయన కూడా అంతే కట్ చేయండి అంటున్నాడు అవిశ్వాసతో విశ్వాసికి ఎక్కడుంది పాలు ఒకే సంఘంలో ఉన్నారని అంటే అతను అవిశ్వాస అయ్యా నువ్వు నమ్మిన విషయం అతను నమ్మట్లేదు దూరం పెట్టు ఇప్పుడు చూడండి దేవుని ఆలయంలో ఒక విగ్రహంతో ఏం పొద్దుక ఏది దేవుని ఆలయము అండి మనమే దేవుని ఆలయం
మనకు దేంతో పని లేదు, లేదు దేవునితోనే పని మనలో ఉంచుకోవడానికి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, ఏమని ఆయన కోరిక చెప్తున్నాడు ఏమండి, మనిషి పుట్టక ముందు నుంచి పరలోకంలో ఉన్న దేవుని హృదయంలో గూడు కట్టుకున్న ఒక అద్భుతమైన విషయం అండి ఇది. ఏంటది, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయుందును, వారు నా ప్రజలయ్యుందును, కావున మీరు వారి మధ్య నుండి వెడలి ప్రత్యేకంగా ఉండండి. ఎందుకంటే దూరం అంటున్నాడు ఆయన, మనలో భక్తిగా బ్రతకన ఎందుకు దూరంగా ఉండమంటున్నాడు ఆయన, ఆయన మీలో ఉండాలన్నట్టు. ఏ అలా ఉంటే ఉండడా అమ్మ చెప్పండి, భక్తి లేని వాళ్ళతో మీరు కలిసి ఉంటే ఉండడా, ఎందుకు ఉండడా, మీరు భక్తి లేని వాళ్ళు అయిపోతారు కనుక. మీకు అర్థమైందా, ఆయన ఉండే ఆయన చెబుతున్నాడు. అద్దెంటికి వచ్చారనుకోండి ఏమేమి అడుగుతారు, ఇది ఇక్కడ ఎలా ఉందండి, అలా ఉందండి, ఎన్ని బాగా చేస్తారా లేదా ఎన్ని అడిగితే అలాగేనండి అలాగే. మరి ఆయన కూడా అడుగుతున్నాడు, ఇంట్లోకి వస్తున్నాడు, ఇలా ఉండాలి నేను రావాలంటే, లేకపోతే నేను రాను అంటున్నాడు. ఎలా ఉండాలి, మీరు వారి మధ్య నుంచి బయలువెడలి ప్రత్యేకంగా ఉండాలి. ఫస్ట్ కలిసి ఉండకూడదు, సమాజంగా వారితో కూడకూడదు, అపవిత్రమైన దాన్ని ముట్టకూడదు అని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రిని అయ్యుందును, మీరు నాకు కుమారుడు కుమార్తెలైందని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. ఏమంటే ఎందుకంటే నేను చేర్చుకోవటం, ఇలా బ్రతికిన వారిని ఎవరో చేర్చుకోరు కనుక, బంధువులు దూరం చేస్తారు కనుక, కట్టుకున్న వాళ్ళు దూరం చేస్తారు కనుక, అప్పుడు నేను ఉన్నానంటున్నాడు ఆయన. ఆ మాట నమ్మగలిగితే ఆయన తోడుంటాడు, భయపడితే ఆగిపోతున్నాడు భక్తి ముందుకు సార్. ఆయన మనలోనికి రాడు, ఆలోచించండి, మీలో ఆయన ఉన్నాడా, ఉన్నాడా అంటాను అన్నాడు అన్నట్టున్నారు. ఇంకా ఉన్నాడు అని ఎప్పుడు చెప్పగలరు చూడండి. ఇలాంటి క్రియలు అంటే ఇదిగో అవిశ్వాసులు, చీకటి, దుర్నీతి పరులు, బెలయాలి అండి, ఇలాంటి వారందరితో కలిసి కాక విడిగా ఉంటే, వేరైపోతే, ప్రత్యేకంగా ఉంటే, అపవిత్రమైన దాన్ని ముట్టకుండా ఉంటే, అప్పుడు ఆయన మనలో ఉంటాడు. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే మీరు రెండు తలంపుల మధ్య ఉన్నారు. పర్వాలేదు అనిపిస్తుంటే మీరు రెండు తలంపుల మధ్య ఉన్నారు. మోసపు క్రియలను విడిచిపెడదాం. చార, చోర, విగ్రహ ఆరాధన సంబంధమైన ప్రతిక్రియ మనకు దూరం ఉండాలి. నీతియుక్తమైన జీవితాన్ని జీవించాలి. ప్రతి విషయంలో ఆయనకు లోబడాలి. ఆయన మాత్రమే ప్రేమించాలి ఉన్నతంగా. అప్పుడు మనం దేవుని వారం అవుతాం, దేవుడు మనవాడు అవుతాడు. అప్పుడు మనం దేవుడిలో నివసిస్తాం, దేవుడు మనలో నివసిస్తాడు. ఇది ఒక బంధం, ఇది విడదీయలేని తండ్రి పిల్లల సంబంధం. ఇది తడబడుతున్న వారికి దక్కని భాగ్యం, ఇది దక్కది. ఇది తడబడుతున్న వారిని విడిచిపెట్టేస్తాడు ఆయన. క్రైస్తవులు ఎంతమంది తడబడుతున్నారు, 99% మంది తడబడుతున్నారు. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు, అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదు. నాశనానికి పోయే ద్వారం వెడల్పుగా ఉంది, దాంట్లో వెళ్ళిపోతారు. అది ఇరుకు ద్వారం, పోరాడితే తప్ప దక్కని ద్వారం. ఇది దేవుడు మనకిస్తున్న ఆధారం. పవిత్రత ఎక్కడి నుంచి వస్తుందండి, చిన్న లాజిక్ ప్రశ్నకి ముగించమంటారా. ఇప్పుడు మీరు ఇలా ఉన్నారు, మీరు పవిత్రులు కండమ్మా, పవిత్రులు కండమ్మా, దేవుడు మీలో ఉంటాడు, మీతో ఉంటాడు అంటారు. పవిత్రత ఎక్కడి నుంచి వస్తుంది, ఏమండి అది ఎక్కడి నుంచి వస్తుందండి, బైబిల్ నుంచి అంటారు. నరుక్కుంటూ పొండి. ఒక రైతుకు మంచి పంట ఎప్పుడు వస్తుంది తెలుసా, పురుగు మందు కొడితే, పుచ్చొంకాయలు ఏరిస్తే. అది మీలో ఉన్నదైనా సరే, మీతో ఉన్నవారిదైనా సరే, అదే చెప్తున్నాడు ఆయన. మీలో ఉన్నవారిదైనా సరే, మీతో ఉన్నవారు అనుకోండి, బాయ్ బాయ్ చెప్పండి. భక్తిలో బాగా ఎదగండి అని, నేను దూరంగా ఉండడానికి ప్రార్థన చేస్తాను, నువ్వు దూరంగా ఉండడానికి ప్రార్థన చేసి దగ్గరికి నాకు అంటుకుంటుందని చెప్పండి. తప్పేం లేదు, దేవుడే చెప్తున్నాడు. అవిశ్వాసులతో జోడుగా పాపుల దగ్గరికి వెళ్ళాడు క్రీస్తు. కానీ అదే బోధకృతిలో కొనసాగుతున్న పరిసయ్యులు, సద్దుకేయులు, శాస్త్రులతో ఎండబెట్టేశాడండి.
ఎందుకు కలవలేదు అని తెలుసలా ఉండాలి మనకే తెలియదండి మనకే తెలియదు దేవుని ఉద్దేశం లేదా భక్తి మీకు అర్థమైందా చెప్పు చూడండి ఎలా అయితే నువ్వు సాగలేవని చెప్పండి నీకేం తెలుసు అంటే వదిలేయండి అంతే ఎవరైనా కానీ బంధాలు బాంధవ్యాలు కాదు ముఖ్యం యేసుక్రీస్తు ఇంట్లో కూడా అందరూ భక్తులే తండ్రికి తెలియదా యోసేపుకి యెహోవా అంటే తల్లికి తెలియదా తమ్ముళ్ళకి తెలియదా చెల్లెళ్ళకి తెలియదా ఎందుకంటే బయటకు వచ్చేసాడు ఈ మంట